are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బిట్కాయిన్ మైనింగ్ సంస్థ బిట్మైన్ చైనాలో ట్యాక్స్ వయోలేషన్ కి జరిమానా విధించినట్లు నివేదించబడింది. ఐలర్ ఫైనాన్స్ కమ్యూనిటీ $200 million హ్యాక్ నుండి రికవర్ చేసిన డబ్బు తిరిగి ఇచ్చే ప్రణాళికను వెయిట్ చేస్తుంది. టెర్రా డిఫై ప్రాజెక్ట్ టెర్రా పోర్ట్ ప్రారంభించిన రోజుల తర్వాత $2 million హ్యాక్ కు గురవుతుంది. ఎన్ఎఫ్టీ కలెక్టివ్ ప్రూఫ్ విపుల్ ఇతర ఆర్టిస్టులతో న్యూ మూన్ బర్డ్ కలెక్షన్స్ ను ప్రారంభించింది. వింక్లోవోస్ కమలలు జెమినీలోకి $100 million విలువైన ఫండ్స్ ను ఇంజెక్ట్ చేస్తారు. క్రిప్టో ఎక్స్చేంజ్ జీడీఏసీ $13 million హ్యాక్ తర్వాత డిపాజిట్లు మరియు విత్డ్రాల్స్ నిలిపేసింది. ఆప్టోస్ $50 million టోకెన్ అన్లాక్ కంటే ముందుగానే దూసుకుపోతుంది. కమ్యూనిటీ మరియు ఎంఈవి టెక్ బిల్డర్ మధ్య $50 million ట్రెజరీ స్ప్లిట్ కంటే ముందు ROOKే టోకెన్ పెరిగింది. వారెన్ బఫెట్ రిపోర్ట్ పార్ట్నర్ సుమిటోమో కార్ప్ లో వాటాను పెంచుకున్నారు. మెటామాస్ క్రిప్టో కరెన్సీ కొనుగోలు కోసం కొత్త చెల్లింపు మెథడ్ ని జోడించింది. రోనిన్ డిపిఓఎస్ షిఫ్ట్ సమయంలో ఫ్లాషింగ్ నియామకాలకు సంబంధించిన అప్డేట్లను అమలు చేస్తున్నారు. సంభావ్య స్కామ్లను ఫిల్టర్ చేయడానికి ఈథర్ స్కాన్ బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ సెట్టింగ్లను రీకాన్ఫిగర్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. బిట్మైన్ టెక్నాలజీ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ టాక్సేషన్ యొక్క బీజింగ్ మున్సిపల్ ఆఫీస్ నుంచి ట్యాక్స్ పెనాల్టీతో కొట్టబడిందని స్థానిక వార్తా సంస్థ సీనా ఫైనాన్స్ April 11 నివేదించింది. ఏలూరు ఫైనాన్స్ వెనుక ఉన్న గ్రూప్ మార్చిలో $200 million హ్యాక్ కు గురైన డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ లెండింగ్ ప్రోటోకాల్ రికవరీ చేసిన ఫండ్స్ ని వినియోగదారులకు ఎలా పంపిణీ చేయాలనే దానిపై త్వరలో ఓటు వేయమని అడగబోతుంది. టెర్రా క్లాసిక్ బ్లాక్ చైన్ పై ఆధారపడిన డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ఎక్స్చేంజ్ ప్రాజెక్ట్ అయిన టెర్రా ఫోప్ ఫైనాన్స్ April 10 తన లిక్విడిటీ వాలెట్ల ఉల్లంఘనకు గురైంది. ట్విట్టర్లో న్యూస్ను ప్రకటిస్తూ హ్యాకర్ ప్లాట్ఫామ్ నుండి అన్ని లిక్విడిటీ పూల్ను తీసివేసినట్లు టెర్రాపోర్ట్ తెలిపినట్టుగా గుర్తించబడింది. సుమారు $2 million విలువైన డిజిటల్ ఆస్తులు దీంతో ఉన్నట్టుగా గుర్తించారు. నాన్ ఫంజబుల్ టోకన్ సామూహిక ఫ్రూక్ బిపుల్ సమ్మర్ వాగ్నర్ మరియు టెర్రా జోన్స్తో సహా 22 మెంబర్స్ ఆర్టిస్ట్తో కూడిన కొత్త 10,000 pieces డిజిటల్ ఆర్ట్ సేకర్ను విడుదల చేస్తుంది. జెన్సిస్తో ఒప్పందంలో భాగంగా వింక్లోస్ కవలలు $100 million వరకు పెట్టుబడులను అందిస్తారు. అయితే ప్రస్తుత క్యాష్ ఇంజెక్షన్ బిజినెస్ బెయిలౌట్ ఫండ్తో సంబంధం లేదని నివేదించబడింది. దక్షిణ కొరియా క్రిప్టోకరెన్సీ ప్లాట్ఫామ్ జీడీఏసీ నుండి దాదాపు $13 million విలువైన డిజిటల్ ఆస్తులను హ్యాకర్లు హరించుకుపోయారు. జీడీఏసీ హాట్ వాలెట్ను హ్యాకర్లు ఉపయోగించుకున్నారని మరియు గుర్తించబడిన వాలెట్లకు సబ్స్టెన్షియల్ మొత్తంలో క్రిప్టోకరెన్సీను ట్రాన్స్ఫర్ చేశారని ఎక్స్చేంజ్ టీమ్ April 9 దాని యూజర్లకు తెలియజేసింది. ఏపీటీ గత 24 గంటల్లో దాదాపు 8% పెరిగింది. కాయిన్ మార్కెట్ డేటా ప్రకారం చూపించినట్టుగా గుర్తించబడింది. బిట్కాయిన్ మరియు బ్రాడ్ మార్కెట్ను అధిగమించింది. ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఆప్టోస్ నెట్వర్క్ విలువ $2.3 బిలియన్ పైగా ఉంది. మంగళవారం ముగిసే ఓటు ప్రాజెక్టు యొక్క టెక్నాలజీని దాని గవర్నెన్స్ టోకెన్ నుండి డెవోస్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. రూక్ ల్యాబ్స్ రచించిన ఈ ప్రతిపాదన రూక్ యొక్క దాదాపు $50 million క్రిప్టో ట్రెజరీ టెక్ యొక్క ముఖ్య బిల్డర్లు మరియు ఇంక్యుబేటర్ డిఏఓ అనే కొత్త కమ్యూనిటీ రన్ ఎంటిటీ మధ్య సగానికి డివైడర్గా గుర్తించబడింది.